హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. బీహార్లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తీసుకున్న కీలక నిర్ణయాల్లో మద్యం నిషేధం ఒకటన్న సంగతి తెలిసిందే. మద్యం వ్యాపారులు కొందరు సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ ప్రజా సంక్షేమం, వారి ఆరోగ్యమే తనకు ముఖ్యమంటూ నితీష్ సాగిపోయారు. ఇక మద్యం నిషేధం తర్వాత బీహార్ ప్రజల్లో అత్యధికులు మందు కొట్టే అలవాటుకు దూరమయ్యారు. ఆ డబ్బును ఎక్కడ ఖర్చు పెడుతున్నారన్న విషయమై ADRI ఓ అధ్యయనం నిర్వహించి ఆసక్తికర విషయాలను వెలుగులోనికి తెచ్చింది. ఈ అధ్యయనం వివరాల ప్రకారం బీహార్లో ఖరీదైన చీరల కొనుగోళ్లు ఏకంగా 1,751% పెరిగాయి. తేనె వాడకం 380%, చీజ్ వాడకం 200% పెరిగాయి. 19% మంది ప్రజలు కొత్త ఆస్తులను కొనుగోలు చేశారు. ఏప్రిల్ 2016 నుంచి రాష్ట్రంలో మద్యం నిషేధం అమలులో ఉండగా ఆపై ఏడాది పాటు మత్తుకు బానిసలైన వారు తీవ్ర ఇబ్బందులు, మానసిక రుగ్మతలతో బాధపడినా ఆపై మారారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేద మహిళలు మద్యానికి దూరమైన తరువాత అభివృద్ధి దిశగా అడుగులు సాగుతున్నాయి. మద్యానికి పెట్టే డబ్బును ఇతర మార్గాల్లో ఖర్చు చేస్తున్నారు. పాలు, మజ్జిగ పెరుగు వంటి అమ్మకాలు సైతం గణనీయంగా పెరిగాయి. ADRI వివరాల ప్రకారం మజ్జిగ అమ్మకాలు 40%, ఫ్లేవర్డ్ మిల్క్ అమ్మకాలు 28.4%, లస్సీ అమ్మకాలు 19.7% పెరగగా ఖరీదైన డ్రస్ మెటీరియల్స్ అమ్మకాలు 910%, ప్రాసెస్డ్ ఫుడ్ అమ్మకాలు 46%, ఫర్నిచర్ అమ్మకాలు 20%, ఆట వస్తువుల అమ్మకాలు 18% వృద్ధిని నమోదు చేశాయి. ఈ మార్పు రాష్ట్ర ఆర్థికాభివృద్ధిపై స్పష్టమైన మార్పు చూపెడుతోందని ప్రభుత్వ రంగ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ వ్యాఖ్యానించింది. ADRIతో పాటు అధ్యయనంలో పాల్గొన్న DMI టీమ్ నేవాడా, పూర్నియా, సమస్తిపూర్, పశ్చిమ చంపారణ్, కైమూర్ జిల్లాలలో అధ్యయనం నిర్వహించింది. మద్యం నిషేధానికి ముందు ప్రతి ఇంట్లో కుటుంబ పోషణ ఖర్చు సగటున 1,005 ఉండగా ఇప్పుడు అది 1,331 పెరిగింది. హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి.